హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ మసాలా టీ పౌడర్. మనం సూపర్ మార్కెట్కి వెళ్లకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈవినింగ్ టైంలో ఈ మసాలా టీని గనక మీరు తాగితే మీరు ఇంకా ఈ మసాలా టీని అస్సలు వదలరు. ఈ మసాలా టీ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. అలాగే నేను టీ కూడా చూపిస్తాను మసాలా టీ. ముందుగా మనం సోంపుని తీసుకోవాలి. కొద్దిగా సోంపు సరిపోతుంది, ఎక్కువ తీసుకోకండి మీరు, కొంచెం సరిపోతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసరికి లవంగాలు తీసుకోండి, ఇలా కొద్దిగా లవంగాలు. అలాగే శొంఠి, నేను కొంచెం కచ్చా పచ్చాగా దంచుకున్నానండి ఈ శొంఠిని, మిక్సీలో పడదని. నెక్స్ట్ వచ్చేసరికి యాలకులు, అలాగే మిరియాలు, చెక్క. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ముందుగా మనం యాలకులు, లవంగాలు, అలాగే చెక్క, మిరియాలు, సోంపు ఇవన్నీ వేసుకొని మనం లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోండి. లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల ఇందులో ఉండే మంచి స్మెల్ అనేది మనకి బయటకు వస్తుంది. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, లో ఫ్లేమ్లోనే మీరు ఫ్రై చేసుకోండి. మంచి సువాసన వచ్చినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలా ఏపుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లోనే. మనం ఇలా వేపుకుంటూ ఉంటే మనకి మంచి స్మెల్ అనేది వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేశానండి, చూడండి ఎలా ఉందో. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుంటానండి. ఇలా మనం చల్లార్చుకున్నాక మనం నెక్స్ట్ ఆ ప్యాన్లోనే మనం ఈ శొంఠిని జస్ట్ ఊరకాల ఫ్రై కలుపుకుంటే మనకు సరిపోతుంది. ఎక్కువ కలపకండి మీరు, అది మాడిపోయే ఛాన్సెస్ ఉంది. అందుకని లైట్గా తీసుకొని ఇలా మళ్ళీ దాన్ని కూడా మనం ఆ ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. దీన్ని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా నేను మిక్సీ పట్టుకున్నాక ఇలా మనకి మసాలా టీ పౌడర్ అనేది రెడీ అయిపోయింది. చూసారా, చూడండి దీని టెక్స్చర్ కూడా మనకి బయట కొనుక్కునే దానిలాగే ఉంటుంది. మనకి ఇంకా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడైతే నేను టీని ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా నేను టీ పొడి వేస్తున్నాను, కొద్దిగా వాటర్లో టీ పొడి వేస్తున్నాను, కొంచెం మసాలాని వేస్తున్నాను. ఇప్పుడు మనం చేసుకున్నాం కదా ఆ మసాలా టీ పౌడర్ని వేసుకొని ఇది బాగా మరిగే తర్వాత మరగాలండి. ఇది వాటర్లో బాగా మరిగితే మనకి ఆ ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. ఇలా బాగా మరిగినాక మనం ఇప్పుడు పాలని పోసుకుందాం. నేను ఒక మనిషికి చేస్తున్నానండి. ఇప్పుడు మనం 1 స్పూన్ షుగర్ని వేసుకొని బాగా కలుపుకొని మనకి పొంగు రావాలండి. ఈ మసాలా అనేది ఆ టీలో ఇలా మనకి బాగా పొంగు వచ్చినాక మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా మనకి బాగా పొంగు వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే మనకి టేస్టీగా ఉండే మసాలా టీ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఈవినింగ్ టైమ్స్లో కనుక మనం ఇలా మసాలా టీని కనుక తీసుకుంటే మనకి చాలా బాగుంటుంది, టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్